హలో, ఎక్కడ్రా బాబు? పక్కనే ఉన్నాంరా, వస్తున్నాం. నేను వచ్చి చాలాసేపు అయింది, త్వరగా రండి. సరేరా. రాజుబాయ్, ఐ చాయ్. ఏంట్రా బాబు? హలో రా, హాయ్. హాయ్. హాయ్ రా. హాయ్ రా. వీడేడ్రా? ఇప్పటి వరకు మాతోనే ఉన్నాడ్రా, ఏమైపోయాడో తెలియదు. ఇదిగో నేను వచ్చేసాగా. మాతో పాటే వచ్చావు కదరా, ఇంతలో ఎక్కడికి వెళ్ళావు? మీతో పాటు నేను వస్తే ఇలా మన గురించి స్పెషల్ గా మాట్లాడుకోరుగా. మీరు చూస్తున్న వీళ్ళంతా చిన్నప్పటి నుండి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎంతగా అంటే ఒకే చేతికి ఉన్న 5 వేల లాంటి వారు. హర్ష, ఆనెస్ట్ మ్యాన్. రియా, ఫెంటాస్టిక్ లవ్లీ గర్ల్. విశాల్, జాలీ అండ్ కేర్ఫుల్ గాయ్. నిష, సింపుల్ గర్ల్. అమర్, హైపర్ యాక్టివ్. నువ్వేంట్రా సడన్ గా డల్ అయ్యావు? ఏంటోరా, రేపటి నుంచి కాలేజ్ అయిపోతుందంటే చాలా బాధగా ఉంది. కాలేజ్ లేకపోతే ఏముందిరా, మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటాం కదా. నా బాడీ నుంచి హార్ట్ ని తీసేసినట్టుందిరా. అమ్మాయిలు ఉండరేనా? మరే మీ పాజీమహల్ ఎప్పుడు ఉండేవిగా. అదే కాలేజ్ లో అయితే ఆ ఫిగర్స్ అందాలే వేరు. వేరు తొక్క కాదు, ఈసారి మన ట్రిప్ బిల్ అంతా నీదే. అబచా, నా దగ్గరే ఉంది నా బొంగు. బొంగు భోజనం అంటే పగులుద్ది. ఎన్ని రోజులు తింటావురా మా దగ్గర? కాలేజ్ అయ్యాక గోవా ట్రిప్ ప్లాన్ చేసాం, గుర్తుందా? ఆ ఖర్చు అంతా నువ్వే పెట్టాలి. అంత లేదు. ఎప్పుడు గోవా ఏంట్రా, ఈసారి మలేషియాను సింగపూర్ ప్లాన్ చేద్దాం. ఏంట్రా మలేషియా సింగపూర్? అరే అమర్, నీ బడ్జెట్ ఎంత? 1 లక్ష. లక్ష? లక్ష? అదేరా, లక్ష సార్లు అడిగినా నా బడ్జెట్ 1000 రూపాయలే. ఓ పగులుద్ది, 1000 ఏంట్రా, 1000. వాడి మనీ నేను ఇస్తాను, వాడిని వదిలేయండి. అయినా నీకెందుకే అంత? ఎప్పుడు వాడిని వెనకేసుకొస్తావు? నేను అదే చెప్తున్నాను రా, నీ డబ్బులు మొత్తం నేనే ఇస్తానని. అయినా తనిస్తే ఒకటి, నేనిస్తే ఒకట. ఇవన్నీ ఏం వర్కౌట్ కావు కానీ నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది. ఏంట్రా ప్లాను? మా అన్నయ్య కార్తీక్ తెలుసు కదా, ఏరామర్ నీకు కూడా తెలుసు కదా. అవును, కార్తీక్ అన్నయ్య తనేరా. వాళ్ళ ఇంటికి మనల్ని ఎన్నోసార్లు ఇన్వైట్ చేశాడు, కానీ మనమేమో నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ అని పోస్ట్ పోన్ చేస్తూనే వచ్చాం. వదిన కూడా యుఎస్ వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మకి హెల్త్ బాగోలేదని. ఇప్పుడు అన్నయ్య కూడా సిటీలోనే ఉంటున్నాడు. ఇప్పుడు అక్కడికి ఎవ్వరూ వెళ్ళట్లేదు, ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం, ఒక 1 వీక్ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. మీరు ఓకే అంటే నేను అన్నయ్యకి తెలియకుండా కీస్ తీసుకొస్తాను, సరేనా? ఓకే ఓకే. మీరేమంటారు? కార్తీక్ లేవచ్చుగా, లేట్ అవుతా ఉంది. హాఫ్ అన్ అవర్ ప్లీజ్. బంగారం ఆయన ఎదుగో, ఇలా నడుమ చేసి దగ్గర లాక్కుని ఇలా హక్ చేసుకుని పడుకుంటే ఆ మజాయే వేరు. ఆఫీస్కి త్వరగా వెళ్ళి ఇంటికి త్వరగా వచ్చే నాకు ఒంటరిగా ఉండాలంటే చాలా భయంగా ఉంటుంది. భయమా? భయం దేనికి? నే ఉన్నాగా, అయినా అంత భయం వేస్తే హక్ చేసుకుని పడుకో, బాగుంటుంది. బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు నన్ను వదిలితే నేనైనా లేస్తా. ఇప్పుడేమో ఇలాగే అంటావు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసి తిడతావు. టైం ఆల్రెడీ 8 అయింది కదా, ఆఫీస్కి లేట్ అవుతుంది. లే కార్తీక్, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను. కార్తీక్, ఓయ్ కార్తీక్, లే. ఏంటి లేట్ అయింది? లే కార్తీక్, ఇలా రా. నీ తెలివితేటలు నాకు బాగా తెలుసు, కానీ అవన్నీ పక్కన పెట్టి త్వరగా రెడీ అయ్యి వచ్చే గుడ్ బాయ్ లాగా. నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను, కిందకు వచ్చాయి. ఓకే.
వైషు నేను రెడీ. టిఫిన్ రెడీయా? ఓ అప్పుడే మీరు రెడీ అయ్యారా? వస్తున్నా. ఆహా, తల సరిగ్గా తుడుచుకోవాలి. లేదంటే? లేదంటే లేదంటే జలుబు వస్తుంది. అది నాకెక్కడ అంటిస్తావో అని నా భయం. ఓహో. ఓ శ్రీవారు, పేపర్ పక్కన పెట్టి మీరు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినండి. నాతో పాటు నువ్వు కూడా తినొచ్చు కదా. వద్దు, నేను తర్వాత తింటాను, మీరు తినండి. నాకు కంపెనీ ఇవ్వచ్చు కదా. భర్తతో కలిసి భార్య తింటే భర్త ఆయుషులో సగమట. మరి మీకోకేనా? అంత ఆఫర్ వద్దులేమ్మా. రుషాల్, హలో, హౌ యు రా? ఐ యామ్ ఫైన్ అన్నయ్య, మీరు ఎలా ఉన్నారు? యా, వి గుడ్, వి ఫైన్. వదిన ఎలా ఉంది? వదిన షీస్ హ్యాపీ టు. ఇదిగో తను ఇక్కడ ఉంది, మాట్లాడు. ఏంటి విశాల్, ఇన్ని రోజులకి ఇప్పుడు గుర్తొచ్చామా? అవును, మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు. సెమిస్టర్ ఎగ్జామ్స్ అదినా, అందుకనే రాలేకపోయాను. నాకు అలాంటి రీజన్స్ చెప్పకూడదు. నెక్స్ట్ సండే ఖచ్చితంగా మన ఇంటికి రావాలి. నీతో పాటు అలాగే ఫ్రెండ్స్ ని కూడా తీసుకుంటా. ఓకేనా? ఓకే వదినా, బై. సరే. ఇలా ఇవ్వు. హలో, వన్ సెకండ్. పెట్టేశాడా? పెట్టేశాడు. తీసుకోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకుని వస్తాను. ఓకే. మ్యాచ్ బాక్స్ ఎక్కడో కనిపించట్లేదే. ఎక్కడ పెట్టాను? అజ్జో, ఇక్కడే ఉంది. ఏంటప్పా వెలగట్లేదు? ఈసారి ఎలా వెలగదో నేను చూస్తా. ఏంటి, గ్యాస్ లీక్లా ఉంది. హే, గ్యాస్ లీక్ అవుతుంది, చూసుకోవా. ఓ గాడ్, టైం బాగుంది కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడే ఉన్నావు. ఐఎమ్ సో సారీ రా. ఒకవేళ నాకు జరగకూడని ఇదేమైనా జరుగుంటే? హే, నేను ఉన్నంత వరకు నీకేం కానివ్వను. నా ప్రాణం ఇచ్చాను, నేను కాపాడుకుంటాను. వైశాలి, నీకో మాట చెప్పనా? అమ్మా నాన్న లేక అనాథలా పెరిగిన నా లైఫ్లోకి నువ్వు వచ్చిన తర్వాత ఆనందం అయినా, ఆశ అయినా, ప్రేమైనా, గొప్పగా ప్రేమించుకునే ఇద్దరు మనసులో ఏ ఒక్కరి కీడు జరిగినా ఇంకో మనసుకి ఇట్టే తెలిసిపోతుంది. నువ్వు లేని నా ప్రపంచాన్ని ఊహించుకోలేను. నువ్వే నా ప్రాణం, నా లోకం, నా సర్వస్వం. ఓయ్ బెటర్ హాఫ్, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, లీవ్ పెట్టేనా? అంత సీన్ లేదు, వెళ్ళు. ఏమీ మర్చిపోలేదు కదా? సెల్ ఫోన్, ఐడి కార్డ్ తీసుకో. అనవసరమైన అన్నీ ఉన్నాయి, అవసరమైన ఒక్కటి తప్ప. ఏంటది? నా మనసు. దాంతో నాకు పని లేదు, నువ్వే తీసుకెళ్ళు. అంతేనా, ఇంకేం లేదా? అన్నీ ఉన్నాయి కానీ టైం లేదు. సాయంత్రం త్వరగా వచ్చేస్తా. ఎదురు చూస్తుంటా. గత జన్మ కర్మలు వెంటాడుతుంటాయి, ఇది సత్యము రవినరొయన్నా. నీవు నేను అన్ని బంధాలు మట్టిలో కలసిపోవుట నిజమురన్నా, కలసిపోవుట నిజమురన్నా. ఎవడు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా. ఏ ఒక్కడు కూడా నీ వెంటరాడు, ఇది సత్యముర వినరొయన్నా, ఇది సత్యముర వినరొయన్నా, ఇది సత్యముర. అయ్యో స్వామి, మీకేం కాలేదు కదా? ఓ సారీ అండి, ఇది ఉంచండి ప్లీజ్. ఏమనుకోద్దు, వద్దు. నువ్వు ఇచ్చిన డబ్బు నువ్వే తీసుకో. ఎందుకు స్వామి, మీరే ఉంచండి.
నిన్ను మరణం మభ్యపెడుతోంది. నీ రక్తం విషపూరితమవుతుంది. నీ జీవితం త్వరలో నాశనం కాబోతుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు? నీ మాటలతో నన్ను భయపెడుతున్నావే బాబు. నువ్వు త్వరలో చావబోతున్నావని చెప్తున్నాను. అది నువ్వు నమ్మితే నిజం, నమ్మకపోతే నీ మరణం. రక్తం మరిగిన అది నిన్ను కూడా చంపుతుంది. ఏంటయ్యా ఇదేమో న్యాయంగా ఉందా నీకు? మాట్లాడితే మరణం రక్తం అంటున్నావు. ఛ, అయినా నీ చావు నీ ఇష్టం. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఉద్దేశం కాదు, ఉత్కంఠ. ప్రతి క్షణం నువ్వు చావుతో పోరాడుతున్నావు. స్వామి నాకేం అర్థం కావట్లేదు, కొద్దిగా క్లారిటీగా చెప్పండి. కాలిన కట్టెల నలిగిన మగువ, కోరిన కోరిక తీరని తగువ, చూసి చూసి చేసేది లేక, నెచ్చలి శవమై నీతో పడక, ఆకలి తీరక, ఊపిరి ఉప్పిన నీతో కలిసి నిన్నే కమ్మేను. స్వామి నేను క్లారిటీ అడిగాను స్వామి, ఒక్క ముక్కు కూడా అర్థం కాలేదు. అంత కన్ఫ్యూషన్గా ఉంది స్వామి. నీకు పెళ్ళయి ఎన్ని నెలలయ్యింది? 4 నెలలు. గత 3 నెలలుగా నువ్వు ఒక భయంకరమైన పిశాచితో కాపురం చేస్తున్నావు. ఏ రోజైతే ఆ నిజం నీకు తెలుస్తుందో ఆ రోజే నీకు మరణం. నిన్ను బలి తీసుకోబోయే ఆ రోజు దగ్గర్లోనే ఉంది. ఏంటి వింటున్నా కదా, నా భార్యను దెయ్యం పిశాచి అంటే ఊరుకునేలేదు. ఆమె నిజంగా నీ భార్య అయితే, నిన్ను ఏమీ చేయకపోతే నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఏంటో అడుగు చెప్తాను. దేవుని స్మరణ లేదు, ఆ దేవుడి పూజ లేదు, అసలు గుడిమెట్లు ఎక్కనే లేదు, నీతో కలిసి తినలేదు, నలుగురితో కలిసింది లేదు, అసలు ఆమె అన్నమే తినలేదు. దాని అర్థమేమిటో నీకు తెలుసా? అర్థం పరమార్థం పక్కన పెడితే తను చాలా సెన్సిటివ్, సాంప్రదాయబద్ధం. నేను తినకుండా తినదు తెలుసా? అయినా గుడికెళ్ళని వాళ్ళందరూ దెయ్యాలంటే నువ్వు అడిగే దాంట్లో అర్థమే లేదు. నీకు తెలిసిందే చెప్తావు, తెలియనిది చెబితే నమ్మవు. రక్తం తాగే రాక్షసితో రోజూ బాగుందనుకుంటున్నావు, కానీ అది నిన్నే ఎంచుకుంది అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. 3 నెలల క్రితమే నీ భార్యను చంపి తన స్థానంలో అది ఆవహించింది. నా వైశుకు అలా జరిగిందంటే నేను నమ్మను. ఎందుకు నమ్మవు? నేను చూపిస్తాను పదా. చూస్తున్నావుగా, అది రక్తం మరిగిన రాక్షసి, ఆకలి తీరని పిశాచి, నిప్పులు కక్కే ఉగ్రోశి. చూడు నీ వైశాలి విచిత్ర రూపం, చూడు. దీనికి తగిన శాస్తి చెయ్యాలి. ఇప్పుడేమంటావు, నమ్మకం కలిగిందా? దాని వాంఛ కాంక్ష తీర్చుకోవడానికి నిన్ను బలి తీసుకోబోతోంది. స్వామి నా భార్యను కాపాడుకోవాలి, తనంటే నాకు చాలా ఇష్టం. తను లేకుండా నేను ఉండలేను స్వామి, ఎలాగైనా తన్ని కాపాడు స్వామి. కాపాడటానికి అసలు నీ భార్య బ్రతికుంటేగా, ఆమె చనిపోయింది. ఇప్పుడున్నది తన రూపం మాత్రమే, అది ఇంకా నిన్ను చంపలేదంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. బ్రతికే ఉంది కదా స్వామి. ఇప్పుడు నేనేం చేయాలి స్వామి? అమాయకురాలైన వైశాలిని చంపిద్దని ఊరికే వదిలిపెట్టదు స్వామి. చెప్పండి స్వామి, నేనేం చేయాలో చెప్పండి. నీ భార్యను చంపిన దానిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. దాన్ని అలాగే వదిలేస్తే నీలాంటి వాళ్లను చాలామందిని బలి తీసుకుంటుంది.
దాన్ని నిర్బంధించి అంతం చెయ్యాలి అంటే చాలా కష్టం, కానీ అది నీ వల్లే అవుతుంది. చెప్పండి స్వామి, ఏం చేయాలో? ఈరోజు రాత్రి 12 గంటల్లోపు నువ్వు దాని జుట్టును మంచం కోడు కట్టాలి. తర్వాత దాని ఎంతో నేను చూసుకుంటాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఫలితం కావాలంటే ప్రమాదం దాటాలి. ఆ సమయంలో దాని శక్తి రెట్టింపు అవుతుంది. అయినా సరే మన శక్తికి మించి దానితో పోరాడాలి. కార్యోన్ముఖుడివి కమ్మ. ఎందుకైనా మంచిది, తను ఎక్కడుందో ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. భయపడ్డావా? సారీ. అవును, ఏంటి కిటికీ నుండి చూస్తున్నావు? ఏం లేదు, నువ్వేం చేస్తున్నావు అని. సరే, డోర్ ఓపెన్ చేస్తాను, లోపలికి రా. ఏ కార్తీక్, నిజంగా భయపడ్డావా? ఏ, ఐఎమ్ సో సారీ రా. అవును, ఏంటి ఈరోజు ఇంత లేటు? వెళ్ళేప్పుడు త్వరగా వస్తానన్నా? అది ఆఫీస్లో హెవీ వర్క్ ఉంది. కార్తీక్, వన్ సెకండ్. అదేంటి కార్తీక్, రాగానే రూమ్లోకి వచ్చావు, డిన్నర్ చేయవా? లేదు వైషు, నాకు ఆకలిగా లేదు. నువ్వెళ్ళి భోంచేసే. ఏ, మర్చిపోయారా రాత్రి నేను డిన్నర్ చేయనని? ఓ, మర్చిపోయాను. సరే, నాకు చాలా హెడేక్గా ఉంది, నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకు. వైషు, నీకు రాత్రిపూట ఆకలి వేయదా? లేదు, అవ్వదు. దేవుడా, ఎలాగైనా దీన్ని బాధించి నన్ను కాపాడు. ఏంటి కార్తీక్,
ఏదో అంటున్నా? నేనా? నేనేమనలేదే, నిద్రొస్తుంది, డిస్టర్బ్ చేయకన్నానంతే. నటిస్తున్నావని తెలుస్తుందిరా నటశేఖరా, నీ నాటకాలు ఎంతవరకు అది చూద్దాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఫలితం కావాలంటే ప్రమాదం దాటాలి, ఆ సమయంలో దాని శక్తి రెట్టింపు అవుతుంది. ఏంటి కార్తీక్, ఏమైంది? ఏలేదు ఏలేదు, నువ్వు కొద్దిగా దూరంగా పడుకో. కార్తీక్, నాకు చాలా భయం వేస్తోంది, నన్ను దగ్గరికి తీసుకోవా? ప్లీజ్, నాకు చాలా తలనొప్పిగా ఉంది, నన్ను పడుకొని. అరే ఏంటి కార్తీక్, ఏమైంది? ఆ చెమటలేంటి? అది కాదు, వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను, ఏదో టెన్షన్గా ఉన్నావు, బాడీ మొత్తం వేడిగా ఉంది, జ్వరంలా ఉంది, హాస్పిటల్ వెళ్దామా? వద్దు, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే, నాకేం కాలేదు, నువ్వు నువ్వు పడుకో, చాలా లేట్ అయింది. లేటా? అంటే ఆల్రెడీ టైం 11 అయింది కదా అని. పడుకో. జగదేక వీరా, జడ కోసమా? అంతమయ్యేవాడికి ఆరాటం ఎక్కువ. కాటికి కాళ్ళు చాచిన ముసలినంక క్షణకాలంలో మరుక్షణం మెరుగని నువ్వు ఏం చెయ్యాలనుకున్నారా? నిన్ను వదలటం కల్లా, నీ రక్త మాంసాలు నా సొంతం, ఏ శక్తియుక్తులు నా దగ్గర పని చేయవు, నువ్వు తప్పించుకోవడం అస్సలు జరగదు. ఈ రోజు నీ ఎంత చూస్తాను, అమాయకులను చంపి నీ ఆకలికి ఆహుతి చేస్తుంది చూస్తూ ఊరుకుంటాననుకున్నావు? వదలకపోతే నా చేతిలో చచ్చిపోతావురా ముసలి నక్క, వదలు, నన్ను వదలకపోతే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. మనుషులతోనే నాటకాలు ఆడుతావు, అసలు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? ఇతనికి నీకు సంబంధం ఏమిటి? చెప్పవే చెప్పు. ఏ, నీకు నేను చెప్పాలా? చెప్పకపోతే
అయితే చెప్పను. చెప్పవా? చెప్పను. ఎవరో చెప్పు. షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. నీ ఆటలు నా దగ్గర సాగవు. చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా? ఏమి చేయొద్దు? చెప్తాను చెప్తాను. చెప్పు. చెప్తాను. నా పేరు అమురా. నేను ఇక్కడికి రావడం కాదు, వీళ్ళే నా ఇంటికి వచ్చారు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెంచాలని ఎన్నో కలలు కన్నాను. కానీ కానీ నా భర్త ఒక మూర్ఖుడు. నా ముందే వేరే ఒక అమ్మాయితో సంబంధం ఉంచుకున్నాడు. ఎలాగైనా సరే నా ఆస్తిని తన స్వంతం చేసుకోవాలని నన్ను ఎన్నో రకాలుగా హింసించేవాడు. నాకే తెలియకుండా ఒకరోజు అబార్షన్ అయ్యేలా చేసేశాడు. అది తెలుసుకున్న నేను కుమిలి కుమిలి చచ్చిపోయాను. అలా తాగి వచ్చిన ఒకరోజు నా భర్తని నేనే చంపి ఇక్కడే ఉరేసుకుని చచ్చిపోయాను. ఇక్కడికి జంటగా వచ్చిన వీళ్ళని చూసి నాలో ఉన్న కోరిక రెట్టింపయింది. కార్తిక్ భార్యని చంపి ఆమె దేహంలోకి నేను వెళ్ళి నా కోరికని నేను తీర్చుకుంటున్నాను. నాకు మగాలంటే మహాకోపం. కానీ కానీ పిల్లలు కావాలి, పిల్లలు కావాలి. ఉషయ్, నీకు పిచ్చా? నీ ఆత్మఘోషకు అందని రహస్యం ఒకటి ఉంది తెలుసా? వీడికి సంతాన యోగం లేనే లేదు. ఏంటి, ఏమన్నావు? వీడికి పిల్లలు పుట్టరా? వ్యర్థ వ్యర్థం, కాలం వ్యర్థం, వరే వ్యర్థ పునాయాలా? ఈ విషయం నాకు ముందే తెలుసుంటే నిన్ను ఆ రోజు చెప్పేదాన్ని కదరా. పోని ఆ అవకాశం నీకిస్తాను. నువ్వు పిచ్చి ఆలోచన చేయటానికి నువ్వు మనిషివి కాదు, ఆత్మవి. అది గుర్తు పెట్టుకో. వాంచ తీర్చలేని ముసలి నక్క, కొట్టడానికి సిగ్గుగలేదు. నిన్ను ఇలా కాదే కార్తీక్, దాని కాళ్ళు పట్టుకో. ఇంత తెలిసిన నీకు నేను బయటకి వస్తే నన్ను ఎవరు ఆపలేరని తెలీదా నీకు? దీని నిలువు నా గోతిలో పాతి పెట్టాలి, పద తీసుకెళ్దాం.
కార్తీక్, నువ్వు తక్షణమే ఈ ఇల్లు ఖాళీ చేయటం ఉత్తమం. ఇంకో మాట, ఈ ఇంట్లోకి ఎవరూ రాకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ నీకెప్పుడైనా అవసరం వస్తే నేను నీకు అందుబాటులో ఉండకపోవచ్చు. క్షుద్ర విద్యలో ప్రావీణ్యం సంపాదించిన నా శిష్యుడొకడున్నాడు, అవసరమైతే వాణ్ణి కలు, వస్తా. అలాగే స్వామి. వాళ్ళ ఇంటికి మనల్ని ఎన్నోసార్లు ఇన్వైట్ చేశాడు, కానీ మనమేమో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ అని పోస్ట్ పోన్ చేస్తూనే వచ్చాం. వదిన కూడా యుఎస్ వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మకి హెల్త్ బాగోలేదని. ఇప్పుడు అన్నయ్య కూడా సిటీలోనే ఉంటున్నాడు. ఇప్పుడు అక్కడికి ఎవ్వరూ వెళ్ళట్లేదు, ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం, ఒక 1 వీక్ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. మీరు ఓకే అంటే నేను అన్నయ్యకి తెలియకుండా కీస్ తీసుకొస్తాను, సరేనా? ఓకే ఓకే. మీరేమంటారు? డబ్బులు ఖర్చు లేనిదైతే నాకేదైనా ఓకేరా? ఇట్స్ ఎ గుడ్ ఐడియా, నేను రెడీ. ఇదేదో బాగానే ఉంది, రేపే బయలుదేరదాం. సరే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇక మీరు బయలుదేరండి. ఇప్పటికే దొంగ వెదలు తిరిగే టైం అయింది రోడ్డు మీద, మీరు బయలుదేరండి. ఇంకా బయలుదేరండి. ఓకే ఓకే రా, రేపు కలుద్దాం. ఓకేనా? ఓకే బాయ్. ఓకే బాయ్ బాయ్ రా, బాయ్. ఏంట్రా ఇంత పెద్ద హౌసా? ఇల్లు సూపర్ రా, నాకైతే బాగా నచ్చింది. విశాల్ నాకు చాలా నచ్చింది. విశాల్, నువ్వు ముందే చెప్పుంటే చాలా సార్లు వచ్చిండేవాళ్ళం కదరా. ఓకే లెట్స్ గో. అరే అందరూ అలా ఊపుకుంటూ పోతే లగేజ్ అవుతారా? నువ్వు ఉన్నావు కదరా ఎక్స్ట్రా గడివి, నువ్వు తీసుకురా. అంత లేదు. రే నీకు ఉందిరా నా చేతిలో, లోపల రా, నీ సంగతి చూస్తా. చూసానులే, పద పద మూసుకున్నారా? రే కార్ సైడ్కి పార్క్ చేయరా, తర్వాత చేస్తాలేరా? ఈ బూజేంట్రా బాబు? ఏమోరా, వావ్, ఇల్లు అదృశ్య మామా, కాకపోతే దుమ్మే కాస్త ఎక్కువైంది. ఏంట్రా ఇంత పెద్ద హౌస్ పెట్టుకుని అసలు యూజ్ చేయకపోవడం ఏంటి? అసలు ఇల్లేలే కొందరు ఏడుస్తుంటే ఉన్నా మీరేంట్రా, వాళ్ళేని పరిస్థితి? ఇక్కడ హౌస్ ఉందని నాకు తెలుసు, కానీ ఇంత పెద్దదని నాకు కూడా ఇప్పటివరకు తెలీదు. ఓకే ఓకే రా, అందరం ఫ్రెష్అప్ అయితే హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. అయినా పైన కూడా రూమ్స్ ఉన్నట్టున్నాయి, నేను పైకి వెళ్తున్నా. ఓకే ఓకే. Thank you.
ఇంగుడు పడతానంటున్నావా? నీ గొంతుకు అడ్డం పడతా. నేనెవరో తెలుసా? నీ స్వామి కంఠంలో కాలకూడడానికి స్వయాన తమ్ముని. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. బాయ్. అమ్మాయిని చూసారా? ఇంత హుషారు కాలేదు. ఇంతకు మీరు సెలెక్ట్ చేసుకుపోయే అబ్బాయి ఎవరు? రా నా వద్దకు రా, నీ రూపం నాకు కావాలి. వస్తున్నా. హలో. ఏంటే ఇంత లేటు? రే బోర్ కొడుతుందిరా, ఏదైనా పార్టీ ప్లాన్ చేయొచ్చు కదా. అదో ఐడియా, ఎలాగో గార్డెన్ ఖాళీగా ఉంది కదా, అందరం షెటిల్ ఆడదాం. ఇట్స్ గుడ్ ఐడియా. గార్డెన్ కొంచెం క్లీన్ చేసుకుంటే ఆడుకోవచ్చురా. అందరం అనుకుంటే ఎంతసేపు? 5 మినిట్స్. 5 మినిట్స్ లో అయిపోతుంది. ఇంకేంట్రా, లెట్స్ గో. ఓకే. క్లీనింగ్ ఏంట్రా బాబు, సగం చేయదండి. సంకనాక లెట్స్ గో. ఏంట్రా ఇంత చెత్త చెత్తగా ఉంది? అవును, చాలా రోజుల నుంచి ఇక్కడ ఎవరు ఉండట్లేదు కదా. చేయడానికి చాలా టైం పట్టేలా ఎలా ఉంటుంది. సర్లే పదండి, క్లీన్ చేద్దాం. ఈ చెట్లు అన్నీ రాలిపోయినట్టున్నాయి. ఎటు నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సరే పదండి. యా కళ్ళు కనబడట్లేదా? రే అమ్మ నువ్వు వెళ్ళి షెటిల్ కట్టి తీసుకురా. రే అన్నింటికి నేనేనా? వాడు ఖాళీ ఉన్నాడుగా. ఏం బా, సర్లేరా నేనే వెళ్తాను. నీ త్వరగా రారా, వస్తున్నారా. ఇదిగో తీసుకో, ఇదిగో. సరిగా కట్టావా? కట్టాను రా. ఏంట్రా మీటింగ్? ఏం లేదురా, మనం వరల్డ్ కప్ ఆడుతున్నాం కదా, టీమ్ సెలెక్ట్ చేస్తాం. నువ్వు నేను నిషా వైపు, రియా అండ్ విశాల్ ఒకవైపు. ఎలా ఉంది మన సెలక్షన్? చండాలంగా ఉంది. అయినా ముగ్గురు ఒకవైపు, ఇద్దరు ఒకవైపు. ఏంట్రా, నేను రియా ఒకవైపు, నిషా విశాల్ ఒకవైపు ఆడతాం, ఓకేనా? మరి ఎంతసేపు క్లీన్ చేసింది నేను? కమాన్ విశాల్, కమాన్. Yeah.
అయితే మా స్కోర్ ఎంతరా? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, 12-2. అది క్రికెట్ స్కోర్ రా వెధవ, నీ అంపైరింగ్ తగలడా? ఏదైతే ఏంటే అంతా ఒకటే, నువ్వు ఆడు. అది నీ పని, వెళ్ళరా. నీకెప్పుడే మాడాలో తెలియదా? అసలు నేనే ఉన్నాను రా, చూసుకుని. అయినా ఇదేంట్రా, ఇక్కడెవరు క్లీన్ చేసింది? వీడేరా, ఏ పని సరిగ్గా చేయడు కదవా. నీ ఏంట్రా ఇప్పుడు నన్ను ఎరికిస్తారు? ఇక్కడ నేను కాదు క్లీన్ చేసింది. ప్లీజ్ కూల్ కూల్, తగ్గిపోతుంది, కట్టుకొడుతున్నాను కదా. అయినా ఇదేంట్రా ఇక్కడ, ఇది ఇక్కడ ఉండే ప్రాబ్లం రా, తీసేద్దాం దీన్ని. ఎంతకీ ఏంట్రా ఇది? నిషా నువ్వు రియల్ లోపల తీసుకెళ్ళు, దీని సంగతి మేము చూస్తాం. రే దీన్ని తొక్కేస్తే లోపలికి వెళ్ళిపోద్దు కదా. రే తొక్కడం ఎందుకురా, పీకితే సరిపోద్ది కదా. తీయాలంటే జిమ్వాడికి కట్టుచుండాలి బే, ఫోజులు ఆపి తీయబే. చుట్టూ మట్టి తీరా మరి కొంచెం. పదండ్రా, వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. మీరు ఇక్కడే ఉండండి, రియాన్ తన రూమ్కి తీసుకెళ్తాను. సరేరా. ఏరా ఈ తొక్కల ఆటకే ఈ రేంజ్లో వర్షం పడితే పుసుక్కని నేషనల్ గేమ్ ఆడితే అంతే సంగతి. గోర్మీపే దెబ్బ తగిలితే ఏడుస్తుంటే మధ్యలో నీసోలు ఏంట్రా? అయినా ఇంత సడన్గా వర్షం ఏంట్రా? ఏమవునే వర్షం మన తా చుట్టం మరి మనకు చెప్పి రావడానికి. రే షెట్లు ఆడదాం నువ్వే కదరా ప్లాన్ చేసింది. అంతేరా, పచ్చకామలు వచ్చినట్టు లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట, ప్లాన్ వేసింది ఇది. నేనా? వాడికి కాదురా పచ్చకామెర్లు, నీకు షటిల్ ఆడదామని చెప్పింది హర్ష గాడు, నేను కాదు. నెమ్మదిగా ఇంకేంటి? ఏం లేదే. నన్ను మళ్ళీ కిందకు తీసుకెళ్తావా? అదేం లేదు, ఎందుకలా ఆడుతున్నావు?
మరి నా చెయ్యి వదిలితే నేను రెస్ట్ తీసుకుంటాను. ఓకే ఓకే, తగ్గిపోతుంది, రెస్ట్ తీసుకో. ఓకేనా, బాయ్ బాయ్. నా వద్దకు రా, నీ రూపం నాకు కావాలి. పిలుస్తోంది నిన్నే, రా నా వద్దకు రా, నీ రూపం నాకు కావాలి. దగ్గరికి రా, నీ రూపం నాకు కావాలి. రా రా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రియా, ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రియా, ఇక్కడేం చేస్తున్నావు ఈ టైంలో? నువ్వు కనిపించకపోయేసరికి ఎంత భయపడ్డానో తెలుసా? పిలుస్తుంటే పలకమేంటి? రియా, నీతోనే మాట్లాడేది. ఇక్కడేం చేస్తున్నావు? అసలు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? చా, సరే పద, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. లేట్ అయిపోయిందా? అయినా నేను ఇప్పుడు రావడం ఏంటి? నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాను. ఈ సమయం కోసమే చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. అదేంటి సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళు నీ ప్రేమను అర్థం చేసుకోకుండా నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ సారీ హర్ష. సరే వెళ్దాం పద. యాక్చువల్లీ
ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ రియా. ఏ ఎందుకు? ఎందుకంటే నా ప్రేమను ఇంత త్వరగా యాక్సెప్ట్ చేసావుగా. అవునా? ఒకవేళ నేను యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేసేవాడు? ఏముంది, నీకు నా ప్రేమను పొందే అదృష్టం లేదని వేరే అమ్మాయితో సెట్ అయ్యేవాడిని. నీకు నేను కాకుండా వేరే అమ్మాయి కావాలా నిన్ను? నేను కలలో కూడా నిన్ను వేరే అమ్మాయితో ఊహించుకోలేను. అయినా నీ రక్త మాంసాలు నా సొంతం. ఏంట్రియా ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు. మాటలు పాతవే, నీకు చెప్పడమే కొత్త. అయినా ఇంత అందమైన అమ్మాయి ఏకాంతంగా దొరికితే మాటలతోనే గడిపేస్తావా? ఈ రాత్రి నాకు తీయని జ్ఞాపకంగా మిగిలిపోవాలి. ఏరా హర్ష, రాత్రి ఎంత పిలిచినా పలకవే. వాళ్ళకి నైట్ ఇంట్లో చెవులు వినపడవు కదా. అవునరా, ఇంతకీ రియా ఇది? అవి రావాలండి, ఇటు పిలవాలేమో. రే కాస్త ఆపుతావా? మనిషికి మాటలు అవసరం కానీ నీలాగా అతి మాటలు అనవసరం రా. సూపర్ మామా, సెకండ్లో సెటర్ వేసావుగా. నువ్వు పిలవరా బాబు, ఆకలి దంచేస్తుంది ఇక్కడ. రియా, 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 రియా. ఏమైందిరా దీనికి ఇలా తినేస్తుంది? ఏంటే మా కొంచెం మిగులుస్తావా లేదా? ఒసే మేమెవరూ తినలేదే. రియా స్టాప్ ఇట్. ఒసే ఒసే ఒసే, ఏంటే తిన్నవేంటే? రియా ఏంటిది? ఏమైంది దీనికి? అయ్యే బాబోయ్, ఇదేంట్రా నా 5 రోజుల ఫుడ్? ఇది ఒక్కసారి తినేసింది. ఏమైంది దీనికి? అయినా ఇదేంట్రా, కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం తినేసింది. అది కూడా సరిపోలేదురా బాబు, వెళ్ళేటప్పుడు ఏళ్ళు నాకుంటూ మరీ వెళ్ళింది. సర్లేరా, తనకి చాలా ఆకలిగా ఉన్నట్టుంది, అందుకే ఇలా బిహేవ్ చేసింది. ఎంత ఆకలిగా ఉంటే మాత్రం ఇంత తిన్నవేంట్రా బాబు? నేను 3 రోజులు బస్సులున్నా అంత తినలేనురా, అది బ్రేక్ఫాస్ట్ టైంలో. రే లీవిట్రా. ఒక్కత్తి 5 మంది ఫుడ్ తినేసిందిరా. రే విశాల్, ఫ్రిడ్జ్లో బ్రెడ్ జామ్ ఉందిగా, దాన్ని తీసుకురా, ప్రస్తుతానికి దాంతో అడ్జస్ట్ అవుదాం. నిష, నువ్వు వెళ్ళి దానికి ఏమైందో కొనుక్కోవే. ఓకేరా, నేను వెళ్ళి చూస్తా. ఇదేంటి, ఈ రూమ్లో లైట్స్ పనిచేయట్లేదు.
రియా, ఆర్ యు ఆల్ రైట్? ఏంటిదంతా? పద కింద అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. నేనొస్తా, నువ్వు వెళ్ళు. కమాన్ రియా, ఎంతసేపు అని అలా మూడిగా ఉంటావు? ఈ రూమ్లో లైట్స్ కూడా పనిచేయట్లేదు, అయినా చీకట్లో ఒక్కదానివేం చేస్తున్నావు? నేనొస్తా అన్నాను కదా, నువ్వు వెళ్ళు. అదేం కుదరదు, నువ్వు వస్తేనే నేను వెళ్తా. నీకు చెప్తే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటి, తను బానే ఉంది కదా? ఏమోరా, నాకేమీ అర్థం కావట్లేదు. అంతా కొత్తగా బిహేవ్ చేస్తుంది. అసలు అది మన రియానా కాదా అని డౌట్గా ఉంది. అదేం కాదులేవే, మేబీ తనకు రెస్ట్ అవసరం అనుకుంటా. పడుకోని. అరే ఏంట్రా, ఏదో 4 రోజులు ఎంజాయ్ చేద్దామని వస్తే రియా వల్ల అంతా అప్సెట్ అవుతుంది. దానికి తన మాత్రం ఏం చేస్తుందిరా? హెల్త్ సరిగ్గా లేదనుకుంటా, రెస్ట్ తీసుకుంటే తనే మామూలు అయిపోతుంది. అది సరే, కానీ ఇలాగే కాసేపు ఉంటే బోర్ కొడుతుందిరా. అవునరా, ఎగ్జాక్ట్గా నేను అదే అనుకుంటున్నా, నువ్వు చెప్పావు. పోనీ, ఏదైనా గేమ్ ఆడదామా? వద్దురా బాబు, మళ్ళీ ఏదైనా గేమ్ ఆడితే ఇదిగో మిగిలింది ఇదే. దీనికి కూడా ఏదో ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది. గేమ్ అంటే ఆ గేమ్ కాదురా, వేరే ఏదైనా. సరే, ఏ గేమ్ ఆడదాం మరి? నిషా, మీ ఇష్టం రా, ఏదైనా ఓకే. అరే ఒక ఐడియా చెప్పరా బాబు, చంపకు ప్లీజ్. ఇల్లేలాగా పెద్దగా ఉందిగా, హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడదాం. హైడ్ అండ్ సీక్, గూడీ బిల్ల, కోతికమ్మచ్చట్లేంట్రా, చెడ్డీలు వేసుకున్నట్టు ఆడే ఆటలు. రే, కామెంట్ చేయడం కాదు, ఏం చేయాలో నువ్వే చెప్పు. చెప్పు. అక్కడ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. పదండి. ఓకే, పద వెళ్దాం. పదవే. మామా, ఈరోజు నేను వేసే స్టెప్పులకి హౌస్ అదిరిపోవాలి, గ్రౌండ్ బెదిరిపోవాలి. ఇవాళ నా టాలెంట్ చూపిస్తా. Hey Nisha, come on. Please Ram, come on. Mood ledu nu vellu. ఏమైంది నీకు, ఎందుకు అలా అరే ఇడియట్, పెంచమంటే తగ్గిస్తావేంట్రా? పెంచుతున్నాను రా, రావట్లేదు. ఎరా
ఏదైనా ప్రాబ్లం ఉందా? తిన్నామా అంటే అది తినేవద్దు. పోనీ డ్యాన్స్ చేద్దామంటే దీనమ్మ ఇది పనిచేయదు. వదిలేరా, పోనీ ఎఫ్ఎం అయినా ఆన్ చేయరా. ఇది కూడా రావట్లేదురా బాబు. రాకపోతే రాకపోనీరా, ఆ వీరి వీరి గుమ్మడి పండే ఆడదాం. అదేమాటే? అది కూడా తెలీదా? అది కూడా జస్ట్ హైడ్ అండ్ సీక్ లాంటిదే. నువ్వు ఇలా రారా చూపిస్తా. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? అమర్. రాంగ్. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? అమర్. రాంగ్. వీడు రెండు రాంగే చెప్పాడ్రా. నువ్వు రారా అమర్? బొంగులోది ఎట్లా కూడా నేను తప్పులు చెప్పడమా? వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? విశాల్. రాంగ్. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? హర్ష. రాంగ్. పెద్ద చెప్పేవాడ్లా బిల్డప్ ఇచ్చావు కదరా, నువ్వు కూడా తప్పే చెప్పా. ఇప్పుడు నేను ట్రై చేస్తాను. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? విశాల్. రాంగ్. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? అమర్. ఏ రియా, రియా వచ్చిందిరా. ఏ రియా, గేమ్ చాలా బాగుంది, నువ్వు కూడా కమాన్ రియా. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? విశాల్. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? అమర్. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? హర్ష. అరే అందరం లైన్లో నించుందాం. సరే ఓకే. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? అమర్, విశాల్, హర్ష. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? విశాల్, హర్ష, అమర్. చెప్పేస్తుందిరా, ఇదేంట్రా ఇలా బిహేవ్ చేస్తుంది? అయినా సడన్ గా ఇంత మార్పా? అదేరా, నాకు అర్థం కావట్లేదు, తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? అరే అది మనల్ని కావాలని భయపడాలని నటిస్తుందిరా, మనం భయపడం కదా. నువ్వు చెప్పేది నిజమైతే ఇందాక పేర్లలో చెప్పగలిగిందా? చీకట్లో రాయేసింది, అది కనెక్ట్ అయింది అంతే. అంతేనంటావా? లేదురా, అదో పెద్ద దయ్యం, అది మనల్ని భయపడి చంపేస్తుంది. అయినా దాని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళం మనమే భయపడతారా? రే ఎందుకైనా మంచిది, నేను ఒకసారి పైకి వెళ్ళి తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో చూస్తాను. ఓకేరా, నువ్వు చెప్పింది కరెక్ట్, నువ్వు వెళ్ళి చూసిరా. వెళ్ళు. రియా, రియా, వాట్ హ్యాపెన్ రియా? నేను ఇటువరకు బాగానే ఉన్నావు కదా, సడన్గా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? రియా నీకేమైందో నాకైతే ఏం అర్థం కావట్లేదు రియా, కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇలా మూడీగా ఒంటరిగా ఉంటే నేను చాలా ఫీల్ అవుతున్నాను. Thank you.
అమ్మర్ చెప్పేది ఏంట్రా నిన్నొదలేదు ఏంటి షాన్ కూడా నా అబ్బాయిని పక్కన పడి మీకోవాలా నీకు ఎలా కనిపిస్తున్నాడు అప్పుడే ఒట్టకే బాబు రే రియా రియా రియాకేమైందిరా రియా చాలా ప్రాబ్లంలో ఉందిరా తన తలనిండా తలనిండా తన తలనిండా కళ్ళున్నాయిరా వాట్ కళ్ళ నిజంరా తన తలనిండా కళ్ళున్నాయి కళ్ళ నిజంరా నా కళ్ళారా చూశాను అనుకున్నారా అది అలా వింతగా బిహేవ్ చేసినప్పుడే అనుకున్నా దానికి డెఫినెట్గా దయ్యం పట్టిందని అవునరా చాలా భయంగా ఉందిరా నాకు అలానే ఉందిరా రే ఇప్పటివరకు చీకట్లో రాయి అది ఇది అని ఇప్పుడేంటే ఇలా మాట్లాడుతున్నావు అప్పుడేదో అన్నాలేరా నాకు మాత్రం ఏం తెలుసు ఇలా జరుగుతుందని రే హర్ష ఇప్పుడు ఏం చేద్దాం అదేరా ఆలోచిస్తున్నాను నాకు ఏమి అర్థం కావడం లేదు ఇంకా ఆలోచించేదేంట్రా ఎలాగైనా మనం ఇక్కడి నుంచి బయటపడాలరా మనం వెళ్ళిపోతే రియా పరిస్థితి ఏంట్రా ఈ టైంలో తన నొక్కదానే వదిలేసి వెళ్ళిపోదామా నీ అబ్బో నువ్వెళ్ళే నువ్వెళ్ళు ఇప్పుడు తన ఒక్కతే డేంజర్లో ఉంది ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మనందరం డేంజర్లో పడతాం రే కాస్త ఆపుతావా రే అర్చా ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అరే ఏం చేసినా త్వరగా చెయ్యాలి లేకపోతే మనం రియాని కాపాడుకోలేం గట్టిగా అరవకే ఇదొకటి రియా రియాని కలవరిస్తుంటుంది అది కనుక వింటే వచ్చి నీ పీక పట్టుకుంటే దోలు తేరిపోద్ది రే ఏంట్రా రే ఈ ఒక్కరోజు ఎలాగైనా ఇక్కడుండి రేపు ఉదయాన్నే రియాని తీసుకుని వెళ్ళిపోదాం ఓకేరా ఏంట్రా ఓకే దాన్ని కాపాడాలంటే ఫస్ట్ మనం బతుకుండాలి కదరా రే నా మాట విని ఇక్కడి నుంచి పదనరా లేకపోతే మనలో ఎవ్వడు మిగళ్ళు చూడు అమర్ అందరం కలిసి వచ్చాం కలిసే వెళ్దాం అయినా ఆడదాన్ని నేనే ధైర్యంగా ఉన్నాను నువ్వేంట్రా ఇలా మాట్లాడతావు రే అమర్ ఒక్కసారి రియా ప్లేస్లో ఉండి ఆలోచించు నీకేంట్రా నువ్వేనని చెప్తావు ఎందుకంటే అది నీ లవర్ కదా రే నా మాట నీకు నుంచి పదనరా ఏంట్రా అలా మాట్లాడతావు ఇక్కడ ఫ్రెండా లవరా అని కాదు ఒక మనిషిలా ఆలోచించు రియా ప్లేస్లో నువ్వున్నా మేము అదే చేసేవాళ్ళం ఏ వదిలేవే బతిమాలతోంటే వీడు బిల్డప్ ఇస్తున్నాడు రే రే పోరా రే రియారా ఏమైపోయిందిరా ఏమైంది నీకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు మనమంతా క్లోజ్ ఫ్రెండ్స్రా ఎంజాయ్ చేయడానికి వచ్చాం ప్లీజ్ రియా ఒకసారి గుర్తు తెచ్చుకో నిన్ను చూస్తుంటే భయమేస్తుంది భయమా చావబోయే వాళ్ళకి భయం ఎందుకురా ఒక్కొక్కరిగా ఒంటరిగా మీ అందరినీ దాహం తీరని ఈ మృత్యు రూపం పిలుస్తోంది త్వరలో అందరూ నాలానే దేవుడా నువ్వే మాకు దిక్కు ఎలాగైనా కాపాడు కాపాడు దేవుడా మమ్మల్ని నువ్వే కాపాడాలి ఇప్పుడు ఒకటి మాత్రం అర్థమైందిరా అది ఎలాగో ఈ రూమ్లోకి ఎంటర్ కాలేదు కదా మనం ఇక్కడ ఉండమే సేఫ్ రా ఇప్పుడు ఎలా బయటపడ్డావు రే
మనం ఇక్కడ నుండి ఎలాగైనా బయటపడాలరా. ఏవైనా సరే రియాని మనం సేవ్ చేయాలరా. అరే రే, ఇక్కడ నుంచి మనం బయటపడడానికే సోర్స్ లేదురా. ఇంకా రియా ఏంట్రా, రియా బయటకెళ్తే చంపేలా ఉందిరా. చంపేలా ఏంట్రా, చంపేస్తుంది. ఇలా జరుగుతుందంటే అసలు ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు, ఇంచక్క హ్యాపీగా గోవాకి వెళ్ళి ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం. అనవసరంగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ రియల్లీ సారీ. రే, ఇలాంటి టైంలోనే మనం డేర్గా ఉండాలిరా. మనకేం కాదు, ఎలాగైనా బయటపడదాంరా. ఒక్కటి మాత్రం నిజంరా, ఇక్కడ దయ్యం ఉన్న సంగతి మీ అన్నయ్యకి ముందే తెలుసు. అందుకే ఇక్కడికి ఎవరిని రానివ్వడు, తను కూడా రాడు. ఇదంతా సరే, ఇప్పుడు ఎలా బయటపడేది. రియా మాత్రం ఏం చేసిందిరా, రియాని కూడా తీసుకెళ్దాం. ఏంట్రా తీసుకెళ్లేది, మనల్ని మనం కాపాడుకోవడమే కష్టంగా ఉందిరా. కూల్రా, ఏదో ఒకటి ప్లాన్ చేసి తీసుకెళ్దాం. రే, ముందు డోర్ ఓపెన్ చేసి తను ఏం చేస్తుందో చూడాలి. పదండ్రా. నేను ఒకసారి ఆగరా, నేను ట్రై చేస్తా. రే, అలా కాదురా, నువ్వు నేను ట్రై చేస్తా. ఇప్పుడు ఎలా రా. రే, పోలీసులకు ఫోన్ చేస్తే. అవునరా. నీ ఫోన్ తీ ఒకసారి. నా ఫోన్ కనిపించట్లేదురా. నా ఫోన్ కూడా లేదురా. ఎప్పుడు నీ ఫోన్ నీ దగ్గర ఉంచుకుంటావు కదరా, అడిగినా కూడా ఇవ్వు. టైంకి లేదు. నువ్వేమైనా తక్కువ మొబైల్స్లో గేమ్స్ ఆడేవాడివి, ఇప్పుడు ఏమైందిరా. మూసుకో. రే, ఆపుతారా, అసలు ఏం చేయాలో అర్థం కాక చేస్తుంటే మధ్యలో మీ గొడవ ఏంట్రా. ఇప్పుడు ఉన్న మొబైల్స్ అన్ని బయటే ఉన్నాయి, ఒక్క మొబైల్ కూడా లేదు. ఇప్పుడు ఏం చేద్దాం. ఆపండ్రా, నిన్నటి నుంచి ఏం తినలేదురా. అవునరా, నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు మాత్రం ఒకటి కన్ఫర్మ్ అయిందిరా, మనం చావటం. ఎందుకంటే బయటకు వెళ్తే చంపేస్తుంది, లోపలుంటే ఆకలితో చచ్చిపోతాంరా. రే రే, ల్యాండ్ ఫోన్ రా. ఏది ఇలా ఇవ్వరా. ఎక్కడ పడితే అక్కడ నొక్కి ఉన్న ఒక ఫోన్ నాశనం చేసి. ఒక్కసారి పక్క జరగండి రా, నేను చూస్తాను. ప్లీజ్ ఇటు. రే, ఇది పనిచేయట్లేదురా. వెళ్ళారా. రే, ఈ ఫోన్ ఏమో పనిచేయట్లేదు, ఆ డోర్ ఏమో లాక్ ఓపెన్ అవ్వట్లేదు. అసలు రియా బయట ఏం చేస్తుందో మనకు ఎలా తెలుస్తుందిరా. అవునరా, డోర్కి హోల్ చేసి చూద్దామా. హోల్ చేయాలంటే ఏదో ఒకటి కావాలి కదా. వెతుకుదాం, ఏదో ఒకటి దొరుకుతుంది. సరే, పద వెతుకుదాం. ఓకే, ఇక్కడ కూడా ఏం లేదురా. అవునరా, ఇక్కడ నేను కత్తి ఎక్కడో చూశానురా. కత్త దేవుడి దగ్గర రా. తీరా, ఇదిగోరా. జరగరా, నేను చూస్తాను. బయటకు రా ప్లీజ్. రియారా, ఆకలితో ఉన్నట్టుంది, ఏం చేద్దానా.
ఏంట్రా చేసేది? అది తినేది ఫుడ్ కాదు, బ్లడ్, దానికి మనమే ఫుడ్. హర్షు, ఆకలిస్తుంది రా, ప్లీజ్ రా, బయటికి రా. రే, ఖచ్చితంగా మన రియానే రా. ఆ దయ్యం మళ్ళీ ఏదో ఒకటి చేసేలోపు మన రియాని కాపాడుకుందాం రా, ప్లీజ్ రా. రే, నీకన్నా పిచ్చా, అది ఖచ్చితంగా మన రియా కాదురా, అది మనల్ని చంపడానికి వేసిన ప్లాన్ రా. ఎట్టి పరిస్థితులు మన గురించి బయటికి వెళ్ళకూడదురా. బయటికి వెళ్తే ఖచ్చితంగా చంపేస్తుంది. అవునరా. రే, స్నేహితులంటే ఎవరైనా ప్రాణాలు ఇస్తారా? ఇదేంట్రా, ప్రాణాలు తీస్తానంటుంది. దేవుడా, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఏం చేద్దాంరా? అరే, బయటకు రండ్రా, ఏదైనా ఉంటే పెట్టండ్రా, ప్లీజ్ రా, చాలా ఆకలిగా ఉందిరా, రండ్రా. అరే హర్ష, నేను రా నీ రియాని, బయటికి రారా, ఎంత పిలిచినా పలకవేంట్రా. అరే, ఎవరు వచ్చారా? అవునరా, కాలింగ్ బెల్ కొట్టారు. అవునరా, నిజంగా ఎవరు వచ్చారు? మీరిక్కడ నుండి ప్రాణాలతో బయటపడలేరు, అందులో ఎన్ని రోజులు మీరుంటారో నేను చూస్తా. మీరు ఏం చేసినా, ఎంత అరిచినా మీ మాటలు బయటికి వినపడవు. ఆహా, కొంప చూస్తుంటే బాగా బలిచిన పార్టీలా ఉంది. ఎలాగైనా ఈరోజు నా టాలెంట్ అంతా ఉపయోగించి టార్గెట్ ఫినిష్ చేయాలి. మార్నింగ్ రాశిఫలాల్లో ఈరోజు నీ జీవితం మలుపు తిరుగుతుందంటే నమ్మలేదు. నిజంగానే ఈరోజు నా జీవితం మలుపు తిరగబోతుంది. నా టాలెంట్ అంతా చూపించేయాలి. మనం వెలుగొట్టడం ఏంటి? నా అదృష్టాన్ని నేనే తలుపు తడతాను. గుడ్ మార్నింగ్ మేడం, దిస్ ఇస్ అన్నవరం ఫ్రమ్ గంగవరం, బంగారం రియల్ ఎస్టేట్. మే ఐ కమ్ ఇన్? కెన్ ఐ? ఇస్ అన్నవరం ఫ్రమ్ గంగవరం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో హలో, యాక్చువల్గా మాది బంగారం రియల్ ఎస్టేట్ అండి, సిటీ మొత్తంలో ది నెంబర్ వన్. ఒక్క మాటలో చెప్పాలంటే పొల్యూషన్కి దూరంగా, ప్రశాంతతకి దగ్గరగా, కంఫర్టబుల్గా సెట్ చేసామండి. ఓ పక్క శ్మశానం, ఓ పక్క హాస్పిటల్, మధ్యలో మనం వెంచర్ ఉంటుందండి, మీకు దేనికి ప్రాబ్లం ఉండదు. సార్ కూడా వస్తే ఇద్దరికి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడం, మేడం, సార్ రెస్పాండ్ అవ్వదు ఏంటి? కొంప తీసి దీన్ని చెవుడా, లేక కొంప మీద ఇంట్రెస్ట్ లేదా? ఏదో రకంగా దీన్ని సెట్ చేయాలి. మేడం, మీరు అన్ఈజీగా ఫీల్ అవుతున్నట్టున్నారు. సార్ ఉంటే పిలవండి, పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. ఎస్, నాకు అర్థమైంది. సార్ అవసరం లేదనుకుంటాను. యువర్ కరెక్ట్ మేడం, ఎందుకంటే సార్ని మీరే బాగా కంట్రోల్ చేయగలరు, అచ్చి కన్విన్స్ చేయగలరు. అదేగా మీ రియాక్షన్? అట్ట చూస్తేవేందే గుడ్లు గుమ్మ ఉందన్న. దీని బిహేవియర్ చూస్తుంటే నిన్ను రెచ్చగొడుతున్నట్టుందిరా అన్నవరం. ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీడ్ అయిపో. రే 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 రే, ఫ్లాట్ అమ్మడానికి వచ్చావా, ఫ్లాట్ అవ్వడానికి వచ్చావా? ఇది కాదు నీ పని, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా టార్గెట్ ఇది కాదు, ఎలాగైనా టార్గెట్ ఫినిష్ చేయాలి. అలా చూడకండి మేడం, ఇంకొక్క ఫ్లాట్, ఒక్క ఫ్లాట్ తీసుకుంటే ఈ మంత్ నా టార్గెట్ ఫినిష్ అయిపోతుంది మేడం. ఈరోజే లాస్ట్ డేటు, ప్లీజ్ ప్లీజ్ మేడం. మీరు కొనకపోతే ఈరోజే నా లైఫ్లో లాస్ట్ డేట్ అవుతుంది మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ఏయ్, నేను అలా అరుస్తుంటే దయ్యంలా నిలబడ్డావేంటే? చెవిటి దానివా, మెంటల్ దానివా, మూగ దానివా, డబ్బుందని బలుపా? లేకపోతే మీ డబ్బును చూసి నాలాంటోడు మీ చుట్టూ తిరుగుతాడని ఎదవ కాన్ఫిడెన్సా? అవసరం నాది కాబట్టి ఇలా నిలబడ్డానే, లేకపోతే షాడిజం షాడిజం లైఫ్లో చూపించావాన్ని. అట్ట చూస్తావేందే, బొకే ఇచ్చి కొడితే మొక్క పగిలిపోద్ది. లుక్కులతో రెచ్చగొట్టకు, గుడ్లు వీకి మీ ఆయన పార్సల్ చేస్తా. నీ గుడ్లు నువ్వు అని గట్టిగా అరవాలనుంది మేడం, అరవలేదు.
ఎందుకంటే ఎంత కోపం వచ్చినా కంట్రోల్లో ఉండి నా లిమిట్స్లో ఉండి మిమ్మల్ని ప్రాధాయపడుతుందని చూసారా? సిచ్యువేషన్ డిమాండ్స్ మేడం, ఒక్క ఫ్లాట్ ప్లీజ్ మేడం, ఒక్క ఫ్లాట్. యాక్చువల్గా ఈ మంత్ టార్గెట్ క్లియర్ చెప్పితే నా మొగుడు, అదే మా బాసు, కుక్కను తిట్టినట్టు తిడతాడండి. తిట్టినా ప్రాబ్లం లేదు, నేను పట్టించుకోను, శాలరీ కట్ చేస్తాడండి. ఎంటీ హ్యాండ్తో నేను మా ఇంటికి వెళ్తే మా ఆవిడ పిచ్చి కుక్కను కొట్టని కొడుతుందండి. దానికి దయాదాక్షిణ్యాలు కూడా లేవు. మొన్న కొడితే రక్తం వచ్చిందండి. కావాలంటే చూడండి, ఇదిగోండి, ఇదిగో ఇక్కడ. వద్దులేండి, అసలే లేడీస్కి రక్తం చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. ఒంటరిగా ఉన్నారు ఇంట్లో, పెద్ద బంగ్లా. మీరు గనక ఫ్లాట్ కొనకపోతే అటు నా మొగుడు ఇటు నా పిల్లం ఇద్దరూ చంపేస్తారు మేడం. లేకపోతే మంచినీళ్ళు ఇస్తారా? వాటర్ ప్లీజ్. అసలు దీని ఉద్దేశం ఏంటి? నేను బాగానే ఉంటాను స్మార్ట్గా, అయితే మాత్రం కొంపదీసి జోకరో బ్రోకరో అనుకోవట్లేదు కదా. దీని కళ్ళల్లో ఎక్స్ప్రెషనే అర్థం కావట్లేదే. బయట కారు లేదు, లోపల సారు లేడు, ఇది ఒంటరిగా ఉంది, పైగా పిటపిటలాడుతుంది. ఏం చేద్దాం? ఎలాగైనా దీన్ని వర్కౌట్ చేసి ఆ రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్ళి పీక్ మూమెంట్లో సంతకం పెట్టేస్తా. వన్ షాట్ టూ బర్డ్స్, గుడ్ బాయ్. థ్యాంక్ యూ మేడం. నా గురించి ఏమైనా ఆలోచించారా? ఐ మీన్ ఫ్లాట్ గురించి ఏమైనా ఆలోచించారా మేడం? ఎస్ సార్ నో, ఏదోటి మాట్లాడండి మేడం. మేడం మిమ్మల్ని, అమ్మో ఇది మెంటల్ దానిలో ఉంది. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదని చెప్పండి మేడం, వెళ్ళిపోతాం, మా పని చూసుకుంటాం. అడ్డమైన ఇంటికి వచ్చి నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. మీ ఆయనతో కూడా మాట్లాడతారా, లేకపోతే ఇలాగే దయ్యమౌల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయా? వామ్మో ఆయనకు మొక్కాలి, అప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి, ఆరోగ్యానికి మంచిది. ఇది లైన్లోకి వచ్చింది. మీరు అమ్మమన్నా నేను అమ్మను. నేనమ్మను. అరే పాపం రా, ఎవడో పొట్టకూటి కోసం వచ్చి దాని పొట్టకు బలయ్యాడు రా. రే నా మొబైల్ రా, అరే నా మొబైల్ అదుగు. దాన్ని ఎలాగైనా తెచ్చి ఫోన్ పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడి నుంచి బయటపడే మార్గం చూడాలి. ఎల్రా ఎల్లు, అది వచ్చి నీ చేతుల్లో మొబైల్ పెట్టుద్ది, అలాగే నువ్వు చేస్తావు. రే అది నిజమే, కానీ ప్రస్తుతం ఆ మొబైల్ తప్ప మనకి వేరే దారి లేదురా బయటపడడానికి. అవును రాజ, కానీ ఎలా రా? అరే రియా అక్కడ లేదు. అవునరా? అవునా? అరే అది మనల్ని మబ్బి పెడుతుంది రా, అది మనల్ని చంపకుండా వదలదురా. అరే ఇదంతా దాని ట్రాప్ రా. ఏంట్రా ట్రాప్? ఇలానే ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఇక్కడే చేస్తాం. అయినా ఇప్పుడు మనకు మొబైల్ తప్ప వేరే దారి లేదురా. కానీ బయటికి వెళ్తే ఖచ్చితంగా చంపేస్తాం. బయటికి వెళ్తే చేస్తామో లేదో తెలియదు, కానీ ఇక్కడుంటే మనం ఖచ్చితంగా ఆకలితో చచ్చిపోతాం రా. అరే రియాకి ఇప్పటికే ఇలా జరిగింది, నీకేమైనా అయితే మేము తట్టుకోలేం రా. చావో బతుకో, కలిసే ఫేస్ చేద్దాం. అరే మీకు అర్థం కావట్లేదురా, ఇక్కడ ఉంటే చావడం తప్ప బతికే ఛాన్సే లేదురా. ఎలాగోలా బయటికి వెళ్ళి తీసుకొస్తాను రా. నేను భయపడకండి రా, నాకేం కాదు, అందరం బయటపడచ్చు హ్యాపీగా. పక్క జరగండి చెప్తాను. రే పక్క జరగండి రా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్లీజ్ రా, నాకేం కాదు, నన్ను వెళ్ళనివ్వండి. ఒక నిమిషం, ఎందుకైనా మంచిది, ఇది తీసుకెళ్ళరా. రే తప్పకుండా రా. హర్ష వద్దురా,
నాకేం కాదులే నిషా, నువ్వు అనవసరంగా భయపడకు. హర్ష, రే త్వరగా వచ్చారా? చేరుతా. హర్ష త్వరగా వచ్చారా? రియా, నేను రియా. ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకు ఇలా చేస్తున్నావు రియా? నిన్నెంత మిస్ అవుతున్నానో తెలుసా? నువ్వంటే నాకు ప్రాణం రియా. ఐ లవ్ యూ సో మచ్ రియా. ప్లీజ్ రియా, మేమంతా నిన్ను చూసి చాలా భయపడుతున్నాం. నేనంటే ప్రాణం అని చెప్పావు కదా, అందుకే ఆ ప్రాణం తీసుకుంటున్నా. అరే ఏంట్రా ఇలా జరిగింది? అతనికి కారణం నేనేరా. రియాకి బాగా జరిగింది. చిగడు చచ్చిపోయాడు. ఏంట్రా మనకి కర్మ? అరే మనం ఇక్కడ బయటపడేది పక్కన పెట్టి ముందు మనం ఇక్కడ ప్రాణాలతో ఉండేది చూడండి రా. మీ అన్నకి ఇక్కడ విషయాలు తెలుసు కదరా, ఒకసారి కాల్ చేయరా. బ్యాటరీ లో రా. లో బ్యాటరీ ఏంట్రా? స్విచ్ ఆఫ్ అవైలబుల్, ఒకసారి కాల్ చేయరా. రే అన్న నెంబర్ ఏంట్రా? లిఫ్ట్ చేయరా త్వరగా. లిఫ్ట్ చేయరా. ఓకే. హలో హలో సార్, ఎయిర్గో కాలర్ ట్యూన్స్ నుంచి రాఘవన మాట్లాడుతున్నాను. ఫస్ట్ సాంగ్ సమరమే. సమరం ఏంట్రా సమరం? కాసేపు అయితే మేమే అమరలో అయ్యేలా ఉన్నాం, వచ్చి నువ్వేమైనా చేయగలవా? వై నాట్, తప్పకుండా సార్. మీకోసం ఇంకో సూపర్ హిట్ సాంగ్ పాడబోతున్నాను, వినండి. చుక్కలో ఎక్కి నారు చక్కనోళ్ళు. అరే ఏమైందా? వీడేంట్రా, కస్టమర్ కి నేను ఆఫర్ గిఫర్ అంటున్నాడు. నువ్వైతే ముందు మీ అన్నయ్యకి ఫోన్ చేయరా. రింగ్ అవుతుంది. హలో. ఏంట్రా విశాల్, ఏమైపోయావు? కాల్ కూడా లేదు, కాల్ చేయమని చెప్పి. అన్నయ్య అదంతా తర్వాత సంగతి, ఇప్పుడు మేము చాలా డేంజర్ లో ఉన్నాం, నువ్వే మమ్మల్ని కాపాడాలి. డేంజరా? డేంజర్ ఏంట్రా? కంగారు పడకుండా క్లారిటీగా చెప్పు. అది కాదు అన్నయ్య, వన్ వీక్ హాలిడేస్ ఉన్నాయని మన హౌస్ కి ఫ్రెండ్స్ అందరితోనూ వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక నా ఫ్రెండ్ హర్ష చచ్చిపోయాడు అన్నయ్య. రియాకేమో ఎప్పుడు వెళ్ళమన్నాడు అక్కడికి? చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? ఇంకా ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఎంత పని చేశారా మీరు? అన్నయ్య అదంతా తర్వాత సంగతి, బ్యాటరీ కూడా లో ఉంది, కనీసం పోలీసులకి. హలో హలో హలో. అరే ఏమైందిరా? రే హలో, చార్జింగ్ అయిపోయిందిరా? చార్జింగ్ అయిపోయిందా? ఇప్పుడు ఎలారా? ఇప్పుడు ఎలారా? మీ అన్నయ్య పోలీసులకు చెప్తాడు అంటావా లేదా? అరే వాళ్ళు కనుక రాకుంటే మనం చావాల్సిందేరా. ఇప్పుడు ఎలారా? ఏం చేద్దాం? ఇంకా చేసేది ఏముంది? వెయిట్ చేద్దాం.
ఎంత పెద్ద కంపెనీయా, హౌస్ ఎదిరిపోయింది. నా కెరియర్ లోని ఇది బిగ్గెస్ట్ దొంగతనం. నీ అదృష్టం బాగుంది, నాకు కరెక్ట్ టైం కస్టడీకి చేయండి. కుమ్మేసుకుందాం. అవునయ్యా, నువ్వు చెప్పింది నిజమే. చూడు ఇప్పుడు ఎలా ఉంటుందో, ఇది నీకు బంపర్ ఆఫర్, కుమ్మేసుకుందా. ఆగనియా, ఎట్ నువ్వు దొంగతనం అంటే మహా కష్టం అంటారా, నువ్వే సింపుల్గా చేసేస్తాను అంటారమ్మా. ఇదేం చూసావరా, దొంగతనం అంటే ఇంత ఈజీ అనేట్టుగా చూపిస్తాను. ఫాలో మీ దేవుడు అయ్యా. మా ఊర్లో చిన్న గుట్లు ఆటలాడుకున్నట్టుకుంది, దొంగతనం తీజియా. అయ్యప్పా, నాకంటే ముందు నువ్వు వెళ్తావు ఏంట్రా, నేనా సీనియర్ నువ్వా? నేను నీకు ట్రైనింగ్ ఇస్తున్నట్టు లేదు, నువ్వు నాకు ట్రైనింగ్ ఇస్తున్నట్టుంది. తప్పు అయిపోయింది అన్నయ్య, నువ్వే ముందు వెళ్ళు వెళ్ళు. అన్నయ్య పిల్లలు అడుతున్నాయి, మన వెంట పడ్డాయేమో. పిల్లి అనుకున్నావా, నేనే నేర్చా. కుక్కల పిల్లిల మనుషుల్లో ఆడడం దొంగతనంలో పాలసీ, నేర్చుకో లేకపోతే జనాలు కనిపించలేవు. నువ్వు గొప్ప టాలెంటెడ్, ఫాలో మీ. అలాగే కుక్కరా, నానే అరిచింది. ఫాలో మీ. లోపల బాగా రిచ్ ఐటమ్స్ ఉన్నట్టున్నాయి, మనకి పండగే పండగ. అంత ఇప్పుడు దూకుడులో ఎంతవా ఎంతావో ఆటో అప్ప. నువ్వు నాకు ముందు చెప్పొచ్చు కదా కొత్త బట్టలు పౌడర్ సెంట్ కొట్టుకుని వచ్చావునా. ఇవన్నీ ఎందుకురా, రిచ్ ఐటమ్స్ అన్నా. ఐటమ్స్ అంటే ఐటమ్ గర్ల్స్ కాదురా, ఎలా చెప్పాలి, ఐటమ్స్ అనగా వస్తువులు. ఇంగ్లీష్ కూడా రద్దు. ఆయన ఇందాక చెప్పినట్టు ఏదో ప్రోడ్డు పెంట ముళ్ళు. నోరు మూసుకొని ఫాలో చేయి. మీదకెక్కేస్తాను ఇందాక నుంచే. నువ్వేటన్నావా, రిచ్ ఐటమ్స్ ఉన్నాయన్నవా? బాగానే తెలుసుకున్నావులే కానీ పద లోపలికి. మెల్లిగా వస్తున్నా కింద చూసుకో, అగ్నిప్పులు అంతా తొక్కిసాను అనుకో, కాలు మాడిపోతాయి. కాలు జారిపోగలవు చూడు మళ్ళీ. ఇది ఎక్కుదామా అని ఏంటి మూసుకో. ఏది ఏది దొక్కుతుంది, ఎక్కేస్తాను పైకి చూడు. లోపలికి వచ్చానమ్మా, ఇక్కడ. ఎంత పెద్ద ఇల్లు రా, ఎంత పెద్ద ఇల్లు కొడితే మన లైఫ్ సెటిల్మెంట్ అయిపోద్ది అన్నయ్య. సెటిల్మెంట్ కాదురా, సెటిల్. అయినా ఇంత పెద్ద ఇల్లు ఎలా కొట్టేస్తావురా, మూసుకొని పద. ఉండు, నువ్వు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వట్లేదని మా బాస్తో చెప్పావు. చెప్తావా, కొడితే ఇక్కడ చచ్చిపోతావు. ఆడికి ట్రైనింగ్ ఇచ్చింది నేనే. మోహన్ చూడు, నోరు మూసుకొని లోపలికి పద, కొడితే చచ్చిపోతావు. పందిరేహల అక్కడ ఎవరు పడుకున్నారా, మనం కనుక దొరికేమంటే చంపేస్తారు. ఎవట్రా నువ్వు, అయినా అనియా ఎంత పెద్ద ఇంట్లో డబ్బు ఎక్కడ ఉంటుంది నీకు ఎలా తెలుస్తుందే. అక్కడ ఒకళ్ళు పడుకొని ఉన్నారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లియర్గా అడిగితే తెలిసిపోతుంది. వాళ్ళు కనుక లేచారంటే మనం చంపేస్తారా, దేనికి పనికి వద్దుండిపోతున్నాయి. అంటే నేను దేనికి పనికిరానట అనియా. ఆ పనికి వస్తావు, మీరు నా పక్కన ఉంటే నా జీవితం నాశనం. దరిద్ర మోహన, వాళ్ళకి కనపడకుండా కళ్ళకి కనపడకుండా వెళ్ళిపోవాలరా. సౌండ్ చేసేవాడు పడుకుంటా. క్షమించనియా అనియా. సౌండ్ చేయకి, నేను మెల్లిగా ఆవిడ దగ్గరికి వెళ్ళి మ్యాజిక్ చేసి తాళం తీసుకొస్తా. తాళం తీసి మొత్తం దొరికిపోదు. ఓ పని చేస్తా, నేను వెళ్ళి తాళం తీసుకొస్తాను. దొరికితే తోలు తీసేస్తారా. తోలు చూసావా, వెళ్ళి పేక్ కోసినంతే రక్తం,
అంతదే. దొంగతనం చేసేటప్పుడు కత్తులు తెమ్మని ఎవడరా నీకు చెప్పింది? అయినా కోస్తే సుయి సుయి అంటుంది, నీకెలా తెలుసురా? తెలీదేట. ఈ మధ్య నేను ఒక సినిమా చూశాను, అందులో అమ్మాయి పేక పట్టుకునే కోతే ఏట రక్తం సుయ్యా 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 అన్నది. ముని నువ్వు మధు లోపల పెట్టి పెట్టి లోపల పెట్టి నీ మెల్లిగా వెళ్ళి తాళం తీసుకొస్తాను, తాళం తీసి తొప్పికెళ్ళిపోతాం, సైలెన్స్. ఇది కానీ నేను వెళ్ళో మధ్యలో పిల్లిలా గరుస్తాను. పిల్లిలా గరుస్తావా? కూర్చో. ఓ పని చెయ్యి, నువ్వు మెల్లిగా ఆవిడ దగ్గరికి వెళ్ళి లేపి తాళం అడుగు, ఆవిడ ఇస్తుంది మొత్తం దొంగతనం చేయొచ్చు. నోరు మూసుకొని పని చెయ్యి. ఎట్లా నేను బాగు చేసేది? అరే దొంగతనం అనేది శ్రీకృష్ణుడు చెప్పిన గొప్ప ఆర్ట్ రా, ఇలాంటి చెప్పగలక చెప్పిన అర్థం కాదు. కానీ నోరు మూసుకొని నన్ను ఫాలో అవ్వు. హలో హలో, ఎవరున్నారింట్లో? ఇంత పెద్ద కొంపలో ఎవ్వరూ లేనట్టున్నారే. మెయిన్ డోర్ కూడా ఓపెన్ చేసి ఉంది. నీ వెళ్ళారు, పోలీసులకు దొరిపెట్టిను. ఇంతవరకు నా లైఫ్లో దొంగతనం చేసి డబ్బులు తీసుకెళ్ళడం తప్పితే పోలీసులకు దొరికింది ఇప్పుడు లేదు. ఏం జరుగుతుంది? ఈ రోజు మన లైఫ్కి క్లైమాక్స్ అయిపోయినట్టు. అంటే ఇప్పుడు మనల్ని పోలీసులు పట్టారా? పూనియప్ప. I am R. Verma, Inspector of the Police from Crime Branch. Crime Branch of Police Center? ఇక్కడి నుంచి కాల్ చేసి డేంజర్ అని చెప్పారు. ఎనీ ప్రాబ్లం? ఇంట్లో ఎవ్వరూ లేరా? మనం ఉన్నాం కదన్యా. అందరూ ఆఫీస్కి వెళ్ళారా? రోజు ఈ టైంలో ఒక్కదానివే ఉంటావా? నీకు పెళ్ళయిందా? మీ ఆయన ఏం చేస్తుంటాడు? చచ్చిపోయాడు. ఓకే ఓకే. మరి మీ ఫాదర్ ఏం చేస్తుంటాడు? చచ్చిపోయాడు. అయితే నువ్వు చచ్చిపోయావా? చచ్చిపోయి ఆత్మలా ఇక్కడ తిరుగుతూ ఉన్నావా? జోక్ చేశానంతే. ఒక్క నిమిషం, కొంచెం వాటర్ ఇస్తారా? ఆడది నవ్వినా తట్టుకోలేం, ఏడ్చినా తట్టుకోలేం, ఇదిగో ఇలా నడిచినా తట్టుకోలేం. ఓ నిన్ను కాదు డార్లింగ్, నిన్ను కాదు. ఇక్కడ చిన్న ఎన్క్వైరీ పని మీద ఒక ఫామ్ హౌస్కి వచ్చాను. ఐ విల్ కమ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్, అర్ధ గంటలో వచ్చేస్తాను. డార్లింగ్, ఇక్కడ ఫామ్ హౌస్ మాత్రం అదిరింది, బట్ ఓనరే పిచ్చిదానిలా ఉంది. దీన్ని త్వరలోనే నీ పేరు మీదకి మార్చేస్తా. ఓకే, ఆర్ యూ హ్యాపీ? మస్తానికి చెప్పాను 2 కేజీల మటన్ పంపించమని, కొద్దిసేపట్లో తెస్తాడు. దాన్ని రెడీ చేయి, దాంతోపాటు నువ్వు కూడా రెడీగా ఉండాలి హీట్ ఎక్కిన నా బాడీని కూల్ చేయడానికి. ఓ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సారీ, థ్యాంక్స్. మీలాంటి ఆడవాళ్ళని చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఇంత చిన్న వయసులోనే భర్త చనిపోవటం చాలా బాధాకర విషయం. ఒళ్ళు చాలా సుకుమారంగా ఉంది, అంటే బాగుంది అంటున్నా, అంటే ఇల్లు చాలా బాగుంది.
ఏంటి మ్యాజిక్కా? ఈ ఆర్ వర్మతోనే కామెడీయా? నాకు కాని తిక్క రేగిందంటే తప్పైపోయింది, నాది తప్పైపోయింది. నేను రాంగ్ అడ్రస్కి వచ్చాను. నన్ను వదిలే ఇంటి దగ్గర. నా డార్లింగ్ పంకజం మట నుండి ఎదురు చూస్తూ ఉంటుంది. నన్ను వదిలే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నవ్వు, ఆ నవ్వే నీ మృత్యుఘోషగా చేసి నీకు నరకం నరకం చూపిస్తా. నరకాన్ని నరనరానా ఎక్కించుకున్న నర రూపాన్ని కాపాడడానికి వచ్చిన వాడివి, నేరుగా కాటికి వెళ్తావు. కాటికి వెళ్తానో లేక నిన్ను కడతేర్చి నీ బూడిద తీసుకెళ్తానో చూద్దాం. చూద్దామన్న నువ్వు చేసేది లేక చస్తావు. మాటలు వినటానికి రాలేదు, కనిపించకుండా మాట్లాడటం కాదు. దమ్ముంటే నా ముందుకు రా. స్వామి. ఏంటి? నా వీపుకేదో వేడి శ్వాస తగులుతుంది స్వామి. ఏంట్రా నువ్వు చేసేది? ఏం చేస్తావో చేసుకో. ఏంటి కార్తీక్, చిక్కిపోయావు? అప్పుడే ఈ అందాన్ని మర్చిపోయావా? ఒక్కడివే రావచ్చు కదా, నీ వెంట ఈ బఫూన్ని తెచ్చుకున్నా. ఇద్దరూ కలిసి ఏం చేస్తారో అది చూద్దాం. ఓం హ్రీం దుష్ట శక్తి విరమణ. నువ్వెక్కడ దాగున్న రప్పిస్తా, నీ ఉనికి లేకుండా చేస్తా. కార్తీక్, ఇక్కడ హోమం ఏర్పాటు చెయ్యి. పిశాచ భూత వందిత సహితే వం వం కురు స్వాహ. ఓం నమో ఆత్మాంతం మూలమితనే వం వం కురు స్వాహ. ఓం హ్రీం ఆత్మాంతం భూతహితనాశనయుక్తే వం వం కురు స్వాహ. ఓం త్రిచష్ట చక్ర భూత వందిత సహితే వం వం కురు స్వాహ. ఆత్మబలి, ప్రేతాత్మబలి, దుష్ట శక్తి విరమణ, అంతం అంతం ఆత్మాంతం.
రా, బయటకి రా, రాకపోతే ఎక్కడున్నావో అక్కడే అంతం చేస్తా. లక్షణ హరింకార జపశుద్ధిమతి పిలిస్తే అహంకారమా? ఇంకా ఎందరిని చంపుతావు? ఎందుకు చంపుతావు? ఇక నీ ఆటలు నా దగ్గర సాగవు. నా గురువు నిన్ను బంధించి వదిలేశాడు, కాని నేను నిన్నే కాదు నీ గాలిని నీ ధూళిని సైతం లేకుండా చేస్తా, అది తెలుసుకో. ఎక్కువగా విసిగించుకు నన్ను. నీ ఒక్కదాని కోసం ఇంతమందిని బలి తీసుకుంటావా? నీ ప్రాణం వాళ్ల ప్రాణం సరికాదా? నువ్వు శాశ్వతంగా ఈ లోకాన్నించి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలో చెప్పు. వీడు నన్ను వదిలేలా లేడు. ఎంత ధైర్యంగా ఉన్నాడంటే నన్ను అంతం చేసే శక్తి వీడి దగ్గర ఉండే ఉంటుంది. నన్ను అంతం చేసి వీడు మిగులుంటే నాకు నా ఆలోచనకి ఇబ్బందే. నేను మంత్రం చదివే కొద్ది దీని శక్తి రెట్టింపవుతూ వస్తుంది. ఆ విషయం దానికి తెలియదు కాబట్టి దీన్ని ఎలాగోలా మభ్యపెట్టి శక్తితో కాకుండా యుక్తితో అంతం చేయాలి. నేను ఈ లోకం వదిలి వెళ్తే నువ్వు నాకేమిస్తావు? ఏం కావాలో చెప్పు, ఇస్తా. నిజంగా? అవును. నీ ప్రాణంతో పాటు వీడి ప్రాణం కూడా కావాలి. ఇస్తావా? చెప్పు, ఇస్తావా? నువ్వు తెలివైన దానివే, కానీ నీ తెలివి నా దగ్గర చూపించుకు. నీ అంతం నేను చూడాలి. నీ పంతం నా అంతం అయితే ముగ్గురం ఇక్కడే ఈ అగ్నికి ఆహుతవుదాం. ముగ్గురి అంతం కోరుతోందంటే దీని ఆలోచన ఇంకేమైనా ఉందా? ఏమైనా సరే దీన్ని మనసు మారక ముందే సంహరించాలి. మానవ శాంతి కోసం నేను అగ్నికి ఆహుతి అవ్వటానికి కూడా సిద్ధమే. కలవరి
గాలి నీరు విశాల్, విశాల్ రే, విశాల్ విశాల్ లెగరా. హే విశాల్, అమర్ అమర్ పర్లేదు లేరా, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఓకేనా, ఇదిగో అర్జెంట్గా ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే తెలుసురా నాకు, కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి బయటపడకపోతే కష్టం రా. పదండి రా, వెళ్ళిపోతాం, పదండి త్వరగా, పదండి రా. చెప్పేసి మెల్లిగా పరపదు, నా శిష్యుని నేను చావరిస్తావా?